హాయ్ అండి, అందరికి నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఫ్రైడే టెక్నాలజీస్. మా ఛానల్ లైక్, సబ్స్క్రైబ్, షేర్ చేయండి అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు కమెంట్ అబౌట్ యువర్ క్వెరీస్ అండ్ ఫీడ్బ్యాక్స్. టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అవ్వండి, అక్కడ ఏ క్వెరీస్ ఉన్న పోస్ట్ చేయండి, విల్ ట్రై టు రిప్లై యూ బ్యాక్. సో టెలిగ్రామ్లో ట్రైట్రీ టెక్నాలజీస్ అని సర్చ్ చేయండి, మీకు అక్కడ మన ఛానల్ కనిపిస్తుంది, అక్కడ జాయిన్ అవ్వండి. సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ క్వెరీస్ పోస్ట్ దేర్ సో దట్ యూ విల్ గెట్ ఎన్ ఆన్సర్ ఫర్ యువర్ క్వశ్చన్స్. సో ఇక్కడ చూస్తారు కదా, లైక్ యువర్ ఫియర్ విల్ స్పాయిల్ యువర్ కెరియర్. ఓకే, సో ఐఎమ్ నాట్ ష్యూర్, లైక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ ఫర్ ది ఓపెనింగ్స్. ఓకే, సో ఓపెనింగ్స్ ఓపెనింగ్స్ అని అడుగుతున్నారు కానీ, సో వెన్ ఐఎమ్ ట్రయింగ్ టు, అంటే లాస్ట్ టైం కూడా నేను ఒక 1 ఇయర్ బ్యాక్ అనుకుంటా, 1 ఇయర్ బ్యాక్ 8 మంత్స్ బ్యాక్ కూడా నేను ఓపెనింగ్స్ ఇట్లా మన దాంట్లో ఓరో హైర్ చేస్తున్నారు. సో ఐ వాంటెడ్ టు హైర్ ఫ్రమ్ ట్రైట్రీ అనేసి పెట్టినప్పుడు, ఓకే, సో అప్పుడు కూడా చాలా తక్కువ మంది నాకు రెజ్యూమే సెండ్ చేసిరు. ఓకే, రెజ్యూమే సెండ్ చేసిరు అండ్ హూమ్ ఎవర్ ఐఎమ్ కాలింగ్ ఇట్ లైక్ దే ఆర్ వెరీ మచ్ ఫియర్డ్. ఓకే, సో అంటే లైక్ నాకు జాబ్ రాదు, నాకు భయం ఇస్తుంది, నేను ఇప్పుడే నేర్చుకున్నా కదా, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేయలేనేమో, దెన్ యూ షుడ్ నాట్ చూస్ ది ఐటీ. ఓకే, సో లైక్ టు బీ ఫ్రాంక్, లైక్ మీరు భయపడుతున్నారు అంటే లైక్ యూ కెనాట్ కమ్ టు ది ఐటీ. లైక్ ఐ రికమెండ్ యూ టు డూ యువర్ ఓన్ వర్క్, లేకపోతే మీకు ఇంట్రెస్ట్ ఏదైతే ఉందో ఆ ఇంట్రెస్ట్ సైడ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఓకే, సో జస్ట్ సమ్వన్ టోల్డ్ యూ దట్ ఐటీ ఈజ్ వెరీ గుడ్, సమ్వన్ టోల్డ్ యూ దట్ ఐటీలో మనకి ఈజీగా జాబ్ వస్తుంది, ఓకే, సో అని చెప్తే మీరు ఐటీకి వస్తే మాత్రం ప్లీజ్ దయచేసి ఐటీలోకి రాకండి, ఇట్స్ వెరీ వెరీ టఫ్. ఓకే, సో మీకు చాలా ప్రాబ్లం అవుతుంది కెరియర్లో. ఓకే, సో వెన్ యూ ఫియర్, ఓకే, సో మీరు భయపడుతూ ఇంటర్వ్యూస్ అటెండ్ అవుతే ఇట్స్ నథింగ్ యు ఆర్ గోనా గెయిన్. ఓకే, సో మీరు ఏమి గెయిన్ చేయట్లేదు దానివల్ల. ఓకే, సో ఇఫ్ యూ అటెండ్ ఇంటర్వ్యూస్ వితౌట్ ఫియర్, ఓకే, సో మీకు వచ్చింది కాన్ఫిడెంట్గా మీరు పోర్ట్రే చేస్తే, మీకు వచ్చింది కాన్ఫిడెంట్గా మీరు రెజ్యూమేలో కానివ్వండి లేకపోతే ఇంటర్వ్యూలో కానివ్వండి, మీకు కాన్ఫిడెంట్గా మీకు వచ్చింది వాళ్ళకి ప్రజెంట్ చేస్తేనే మీ కెరియర్ అనేది బాగుంటుంది అండ్ ఆల్సో యూ విల్ గెట్ ఎ జాబ్. అదర్వైజ్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. ఓకే, సో జాబ్స్ అనేది లైక్ వితౌట్ హ్యావింగ్ దీస్ థింగ్స్, లైక్ మీకు ఫిరియర్తో మీరు వెళ్తే మాత్రం మీకు ఖచ్చితంగా జాబ్ రాదు. అండ్ ఆల్సో నేను ఏం చెప్పిన అంటే, పీపుల్ హూ హ్యావ్ ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఓకే, సో హూఆర్ ఆర్ డూయింగ్ ఆర్ హూ ఎవర్ ఆర్ హ్యావింగ్ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ AWS కానివ్వండి, అక్కడ మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని నేను రెజ్యూమే సెండ్ చేయమని చెప్పిన. ఓకే, సో ఇఫ్ యూఆర్ వెరీ ఫ్రెషర్, ఓకే, సో నా దగ్గర కూడా ఓపెనింగ్స్ లేవు ఫ్రెషర్స్కి, అయితే ఫ్రెషర్స్కి ఓపెనింగ్స్ పడతాయి. ఓకే, సో వెయిట్ చేయండి, January 15th వరకు దెర్ విల్ బి లాడ్ ఆఫ్ ఓపెనింగ్స్. ఓకే, సో ఖచ్చితంగా ఓపెనింగ్స్ పడే ఛాన్సెస్ ఉంది January 15th తర్వాత. బట్ ఇఫ్ యూ ఆర్ వెరీ మచ్ ఫియర్డ్ అబౌట్ ది జాబ్, లేదు నాకు వచ్చా, నాకు వస్తుందా రాదా, నేను ఇంటర్వ్యూ క్రాక్ చేస్తానా చేయలేనా, మీరు డెవాప్స్ ట్రైన్ అయిన తర్వాత టెక్నికల్గా ట్రైన్ అయినారు, ప్రాజెక్ట్ చేస్తున్నారు, అయినా మీకు కాన్ఫిడెన్స్ రాలేదు అంటే దిస్ ఈజ్ నాట్ యువర్ కప్ ఆఫ్ టీ అని అర్థం. ఓకే, సో యూ హ్యావ్ టు బి వెరీ కాన్ఫిడెన్స్. మీరు తప్పు చేసినా కానీ కాన్ఫిడెంట్గా తప్పు చేయాలి. ఓకే, సో అంటే ఇన్ ద సెన్స్ లైక్ ఇంటర్వ్యూలో మీరు తప్పు చెప్పినా కానీ, ఓకే, సో యూ షుడ్ బి లైక్ ఓకే ఇది రాంగ్ కాబట్టి వాడు చెప్పిన తర్వాత మీరు మళ్ళీ వెళ్ళి ఓకే నేను రాంగ్ చెప్పిన, ఓకే, సో దట్ ఈస్ ఫైన్. బట్ యు హ్యావ్ యూ ఏమంటారంటే మీ బిహేవియర్ కానివ్వండి, మీ మాట తీరు కానివ్వండి, మీ పోస్చర్ కానివ్వండి, ఎవ్రీథింగ్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. మీరు ఎంతో కాన్ఫిడెంట్గా ఉంటే, మీకు అంత కాన్ఫిడెంట్గా ఉంటేనే జాబ్ వస్తుంది, అదర్వైజ్ ఇట్స్ వెరీ టఫ్ ఫర్ యూ టు గెట్ ఇన్ టు ది జాబ్స్. దట్ ఈస్ అ నార్మల్ థింగ్. ఓకే, సో ఇది ఎవరో మీకు వచ్చి చెప్పాల్సిన అవసరం లేదు. ఓకే, సో ఈవెన్ ఎవరైనా భయపడతారు. ఓకే, సో ఇంటర్వ్యూ అన్నప్పుడు ఎవరైనా భయపడతారు. ఓకే, సో ఆ భయాన్ని మీరు పక్కన పెట్టి, ఓకే, సో యూ హ్యావ్ టు సప్రెస్ దట్ ఫియర్. ఓకే, సో దాన్ని మీరు పక్కన పెట్టి మీ కాన్ఫిడెన్స్ని పైకి తీసుకొస్తేనే ఇట్ విల్ వర్కౌట్. మీరు భయాన్ని ఎక్కువగా ప్రజెంట్ చేసినారనుకోండి, మీకు ఎంత వచ్చినా ఏం నేర్చుకున్నా కానీ అది వేస్ట్, అది బూడిదిలో వచ్చిన పన్నీరులాగా ఉంటుంది అనమాట. ఓకే, సో ట్రై టు బి వెరీ కాన్ఫిడెంట్. ఓకే, సో కాన్ఫిడెంట్ లేకుండా భయంతో మాత్రం ఇంటర్వ్యూస్ అటెండ్ అవ్వకండి. భయంతో ఐటీకి రావాలి, నేను జాబ్ కొట్టాలి, నేను ఏదో చేయాలనుకుంటున్నా అనుకోవడం చాలా తప్పు. ఓకే, సో భయం ఉంటే మాత్రం మీరు ఏం చేయలేరు. మీరు ఎంత నేర్చుకోండి, మీరు రోజుకి 8 గంటలు నేర్చుకోండి, మీరు 6 నెలల వరకు రోజు 8 గంటలు 6 నెలలు చదువుకున్నా కానీ మీకు ఆ కాన్ఫిడెన్స్ లేకుంటే ఆ భయం అనేది మిమ్మల్ని ఓవర్టేక్ చేసేస్తుంది, మీకు జాబ్ అనేది రాదు. ఓకే, సో కాన్ఫిడెంట్గా జాబ్స్ అటెండ్ అయితేనే అటెండ్ అవ్వండి, లేకపోతే మీరు ఇంత చేసి ఇంత టైం స్పెండ్ చేసి ఇంత టైం
సిక్స్ మంత్స్ ఎయిట్ మంత్స్ స్పెండ్ చేసి డెవాప్స్ మీద స్పెండ్ చేసి డబ్బులు ఖర్చు పెట్టి దాని మీద దీని మీద డబ్బులు ఖర్చు పెట్టి ఆ కోర్స్ అని ఈ కోర్స్ అని ఈ వీడియోస్ అని ఆ వీడియోస్ అని ఈ ఇన్స్టిట్యూట్ అని ఆ ఇన్స్టిట్యూట్ అని ఇంత డబ్బులు ఖర్చు పెట్టిన తర్వాత మీరు మళ్ళీ మొదటికి వచ్చి నేను చేయగలనా అనే కాన్ఫిడెన్స్ లేకపోతే ఆ ఫియర్ ఉంటే మాత్రం ఇట్ డజంట్ వర్క్ ఎట్ ఆల్. ప్లీజ్ బీ కాన్ఫిడెన్స్ టు అటెండ్ ది ఇంటర్వ్యూస్. మీ కెరియర్ బాగుండాలి, మీ లైఫ్ బాగుండాలి. ఓకే, సో యూ హ్యావ్ టు బీ లైక్ మీ ఏమంటారు లైఫ్ సాఫీగా సాగిపోవాలి అండ్ యూ షుడ్ హ్యావ్ వెరీ గుడ్ ఇన్కమ్. ఓకే, సో మంచి ప్యాకేజెస్తో నేను జాబ్ చేయాలి అండ్ జాబ్ చేసిన తర్వాత కూడా నా జాబ్ ఎక్కువ సెక్యూర్గా ఉండాలి అంటే యూ హ్యావ్ టు బీ కాన్ఫిడెంట్. మీరు నేర్చుకున్నది ప్రజెంట్ చేయడమే ఇంపార్టెంట్. మీకు నేర్చుకుంది వాడు ఏదో అడుగుతాడేమో, నేను నేర్చుకోలే వీడేదో అడుగుతాడేమో అనుకోవడం చాలా తప్పు. మీరు నేర్చుకున్న దాన్ని నేను ఇది నేర్చుకున్నా, నేను ఇదే చేసినా నాకు ఇది వచ్చు, నాకు మీరు అడిగింది రాదు, మీరు నాకు ఆపర్చునిటీ ఇస్తే చేస్తా, ఆ తర్వాత మీకు నచ్చితే ఉంచుకోండి లేకపోతే లేదు, ఇట్లా మాట్లాడాలి. ఓకే, సో అంతే, ఈ కాన్ఫిడెన్స్ ఉండాలి మీకు మాట్లాడేటప్పుడు. అంతేగాని అరే నువ్వేదో అడిగేసిన అబ్బా నాకు ఇది రాదు అనేసి మీరు అక్కడ డౌన్ అయిపోయారంటే యు ఆర్ ఫియర్ విల్ ఓవర్టేక్ యూ. ఓకే, సో దట్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ పీపుల్ లాడ్ ఆఫ్ పీపుల్ థౌజండ్స్ ఆఫ్ సబ్స్క్రైబర్స్ ఉంటారు, కాల్ చేస్తూ ఉంటారు, డైలీ కాల్ చేస్తూ ఉంటారు, జాబ్ అని. మనం ఎప్పుడైనా జాబ్ ఉంది మీరు చేయగలుగుతారా అంటే లైక్ ఐఎమ్ నాట్ కాన్ఫిడెన్స్, నాకు జాబ్ వస్తుందా, నాకు అది రాదు అని చెప్తూ ఉంటారు. ఓకే, సో ఐఎమ్ నాట్ షూర్ లైక్ హౌ యూ గైస్ గెన్ గెట్ ఇన్ టు ది జాబ్స్ ఈ ఫియర్తో. లైక్ మీకు 1 ఇయర్ 2 ఇయర్స్ అయినా కానీ జాబ్ రావడం కష్టమవుతుంది. ఓకే, సో బీ కాన్ఫిడెన్స్ ఆన్ వాట్ యూ లెర్న్. ఓకే, సో మీరు ఏం నేర్చుకుంటారు అనేది మీకు అవగాహన ఉండాలి, ఏం చెప్తున్నారు అనేది అవగాహన ఉండాలి. రెండు లేకపోతే యూ కెనాట్ సర్వైవ్ ఇన్ ది మార్కెట్. ఓకే, సో మీరు జాబ్స్కి అటెండ్ అవ్వడం కూడా వేస్ట్ ఫస్ట్. అందుకనే బాగా నేర్చుకోండి, నేర్చుకున్న తర్వాత దాన్ని ప్రజెంట్ చేయడానికి అది ఎట్లా ప్రజెంట్ చేయాలో తెలుసుకోండి, ఆ తర్వాత ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక 4 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయితే ఏం కాదు, కొంతమంది అయితే 20 ఇంటర్వ్యూలు ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు, ఆ తర్వాత జాబ్ కొట్టిన వాళ్ళు ఉన్నారు. దాని గురించి మీరు భయపడి ఫియర్ అయ్యి అయ్యో చేస్తానా చేయనా అన్న ఈ డైలమా ఉంటే మాత్రం యూ కెనాట్ డూ ఎనీథింగ్. ఓకే, సో దట్ ఈస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే. అండ్ బీ కాన్ఫిడెన్స్ టు గెట్ ఎ జాబ్ అండ్ రియలీ యూ హ్యావ్ టు కీప్ యువర్ ఫియర్ ఎ సైడ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, హ్యావ్ ఎ గ్రేట్ డే.